సేద్యంలో కొత్త పొంతలు తొక్కుతున్నాడు అనకాపల్లి జిల్లా చాడవర నియోజకవర్గ రైతు. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్ళు వరుసగా ఆదాయం పొందే పామాయిల్ తోట వైపు మళ్ళుతున్నారు. పామాయిల్ సాగు ప్రస్తుతం దిగుబడి ఇస్తుంది. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకు ఒకసారి ఎకరానికి 10 నుండి 12 టన్నులు దిగుబడి ఇస్తుంది. నా పేరు సాయి రఘునాథ్ బంగారమెట్ట, బుచ్చిపేట మండలం విశాఖపట్నం జిల్లా అండి. నేను 10 ఇయర్స్ బ్యాక్ పామాయిల్ వేద్దామని ఉద్దేశించి పామాయిల్ వేయడం జరిగిందండి. పామాయిల్ ఏంటంటే ఎలాగ ప్రాసెస్ అడిగితే మన ఫ్యాక్టరీ వారిని గవర్నమెంట్ ద్వారా వచ్చిన సబ్సిడీల గురించి చట్టాలు వివరించారు. స్టార్టింగ్ ఏంటంటే మొక్క మార్కింగ్ ఇవ్వడానికి ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చారండి. ఎకరాకి 57 మొక్కలు పడతాయని మార్కింగ్ ఇచ్చారండి. మార్కింగ్ ఇస్తే నాకు గాను 5 ఎకరాలు ఉంచుతానంటే 5 ఎకరాలకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏంటంటే మొక్కకి 50 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చిందండి. ఆ మొక్కలు తెచ్చి నేను ప్లాంటేషన్ చేసిన తర్వాత డ్రిప్ పెట్టుకోవడం జరిగిందండి. డ్రిప్ పెట్టుకొని అలా మెయింటెనెన్స్ చేస్తూ ఈలోగా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి 3 సంవత్సరాల పాటు ఎరువులు అంటే మెగ్నీషియము, బోరాను, సూపర్ ఫాస్ఫేటు, పొటాసు, యూరియా రూపంలో 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చారండి. ఈ 3 సంవత్సరాల మెయింటెనెన్స్ నాకు ఏంటంటే ఎకరాకి 15 నుంచి 30 వేల ఈ ఖర్చుని గవర్నమెంట్ భరించింది కాబట్టి ఆ 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు నాకు ఆదాయం లేకపోయినా ఈ ఇందులో అంతర్ పంటలు పెట్టుకొని నాకు కవర్ అయిపోయిందండి. ఈ 4వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం నుంచి నేను గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లేకపోయినా ఇది రేట్ ఉన్నది కాబట్టి ఎకరానికి 1-8 టన్నులు సంవత్సరానికి వస్తుంది. 5 ఎకరాలకు 8 40 టన్నులు వస్తుంది కాబట్టి ఈ 40 టన్నుల మీద వచ్చిన దిగుబడి నాకు 30-40% పోయినా ఉన్న 60% నాకు మిగులుతుంది కాబట్టి ఆయిల్ ఫాము అన్నింటికంటే ఇప్పుడు ఉన్న పంటలన్నింటికంటే ఈ రేట్ని పెట్టి బాగా బెస్ట్ అనిపిస్తుందండి. అందువల్ల ఏంటంటే ఆయిల్ ఫామ్ వైపు ఎక్కువ రైతులు మొగ్గు చూపడానికి కారణం ఉందండి. 25 సంవత్సరాలు దాటిన తర్వాత గెల్ల తెంపుకోవడానికి లేబర్ ఇబ్బంది పడడం వల్ల కూడా చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే కాకపోతే ఈ రేటు పెరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద రైతులే పోస్టులు వెళ్ళేవారు 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు పంపిణీ. ఇప్పుడు ఏంటంటే చిన్న రైతులు కూడా యాడ్ అవుతారు అండి. అంటే ఎకరం ఉన్నవాడు 2 ఎకరాలు ఉన్నవాడు కూడా వేయడానికి ఇష్టపడుతున్నారు అనమాట. కష్టపడి చేసుకుంటే 10 రూపాయలు వస్తాయని ఉద్దేశం కదా. అందువల్ల ఫామ్ ఆయిల్ ఏంటంటే ఇప్పుడు అన్నింటికంటే అన్ని పంటల కంటే కొద్దిగా ఆశాజనకంగా ఉంది, కొద్ది రైతుకి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి 15 రోజులకి 30 రోజులకి పేమెంట్ రూపంలోనే ఎకరానికి 1-4 ఎకరాలు 5 ఎకరాలు వేసుకున్న వాడికి నెలకే 30 వేలు 25 వేల రూపాయలు వస్తుంది.